హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనని తాను ప్రూవ్ చేసుకుంటోంది దేత్తడి హారిక. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ లో హారిక స్ట్రాంగ్ గా తన టాలెంట్ చూపిస్తూ వస్తోంది. ఇక మంగళవారం ఎపిసోడ్ లో దేత్తడి హారిక ఫిజికల్ గా కూడా తను ఎంత స్ట్రాంగ్ అన్నది చేసి చూపించింది. బిగ్ బాస్ ఇచ్చిన కమాండర్ టాస్క్ లో భాగంగా హారిక స్టార్ ను గెలుచుకునేందుకు ఓ పెద్ద టైర్ ను ఒకవైపు నుండి అవతల వైపుకు మళ్లీ ఇవతల వైపుకు అలా 10 రౌండ్లు వేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. 15 నిమిషాల్లో చేయాల్సిన ఈ టాస్క్ ను కేవలం 8.5 నిమిషాల్లో చేసి ఫిజికల్ గా కూడా హారిక టఫ్ ఫైట్ ఇస్తుందని ప్రూవ్ చేసుకుంది. నామినేషన్స్ లో సోహెల్ కు ఏమాత్రం తగ్గకుండా మాట్లాడిన హారిక తను మాటల్లోనే కాదు చేతల్లో కూడా తన సత్తా చాటుతా అని ప్రూవ్ చేసింది. అయితే ఈ వారం హారిక నామినేషన్స్ లో ఉంది. 6 నామినేషన్స్ లో ఉండగా డేంజర్ జోన్ లో ఉన్న 3 హారిక కూడా ఉంది. అయితే ఈ వారం తన టాస్క్లను చూసి ఆమెకు ఎక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంది. హారికకు మోనల్ లాస్టర్ల నుండి ఫైట్ ఉంది. ఒకవేళ వారిద్దరికీ తనకన్నా ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం హారిక బిగ్ బాస్ సీజన్ 4 నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.